సృష్టించిన విభత్సం ఇంత ఇంత కాదు. కరీంనగర్ జిల్లాలో గత నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున పంటలు నష్టపోగా నిన్న మరోసారి వర్షం వడగళ్ల రూపంలో విరుచుకుపడింది. దీంతో వరి, మొక్కజొన్న, తర్వాత మామిడి తోటలకు అపార నష్టం వాటిల్లింది. చూడొచ్చు, మనం చామన్పల్లి గ్రామంలోని ఒక మొక్క చేనులో ఉన్నాం. మొక్కజొన్న చేను మొత్తం కూడా గాలివానకు ఎట్లా పడిపోయిందో మనం చూడొచ్చు. విజువల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మొక్క కంకులు, సీడ్స్ అంటే మొక్క విత్తనాల కోసం సాగు చేసిన ఈ కర్రలు ఇవన్నీ కూడా ఈ విత్తనాలు వచ్చే పరిస్థితి లేదు. ఇవి ఎండిన తర్వాత విత్తనాల రూపంలో ఉంటేనే వాళ్ళు కొనుగోలు చేస్తారు. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ అవన్నీ ఏమైనా వర్తిస్తే తప్ప రైతుకు అంతో కొంత వచ్చే అవకాశం లేదు. ఈ పంట చేనుకు సంబంధించిన రైతు మనతో పడినారు. ఈ మొక్కజొన్న చేను ఎంత పెట్టుబడి పెట్టారు, ఇప్పుడు జరిగిన నష్టం వల్ల మీకు ఎంత ఆదాయం కోల్పోయారు? ఆదాయం 1,00,000 రూపాయలకు కోల్పోయినట్టు. ఎంత ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరం చేను. ఎట్లా జరిగింది ఇదంతా? ఈ గాడి దూరానికి, వర్షానికి, పడగల వానకు. 4 దగ్గర ఇసిరిసిరి చంపితే మొత్తం ఏం లేకుండా అడ్డం పొలాలు కానీ ఇది కానీ మొత్తం పోయినాయి. ఆశ లేదు, ఇక చెప్పుడు పెద్ద అది కాదు, ఆశ లేదు, ఏం లేదు. ఇక ఏమైనా ప్రభుత్వం సాయం చెప్తున్నాము బతుకున్నట్టు, లేకపోతే ఆ పెట్టుబడి గిట్టుబడి అన్ని పోయినాయి. ఇక అందులో హార్వెస్టర్ దిగది, అందులో మన పొలాలకు ఏది దిగదు, అట్టి గడ్డి మాత్రమే మిగిలి ఉన్నది. వరి పొలాలు, మొక్కజొన్న చేనులు మొత్తం పోయినాయి. ఇప్పుడు అధికారులు ఎవరైనా వచ్చిరా? మీరు వస్తే ఏం అడుగుతారు? అధికారులు వస్తే గవర్నమెంట్ పరంగా మాకు ఈ పోయిన నష్టం ఇదే విధంగా మాకు సహాయం చేయాలని కోరుతాను. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ నుండి నేను పుట్టిన కంచెరి ఇలాంటి వర్షం రాలేదు మాకు. మా చావనపల్లికి ఇంతవరకు ఎలాంటి నష్టం జరగలేదు. ఇప్పుడు మాత్రం అకారణంగా అనుకోకుండా 4 నుంచి 5 వరకు విపరీతమైన కానీ రాళ్ళ వర్షంతో మొత్తం మక్క చేను కానీ, ఏ మిరప తోటలు కానీ, వరి పొలాలు కానీ ఏం విత్తనం లేకుండా మొత్తం చెడిపోయినాయి. ఇది మనకు మొక్కజొన్న చేను అయితే చాలా విధ్వంసంగా నాశనం అయిపోయింది. మీరు మీకు సంబంధించి ఎంత పంట నష్టమైంది? మాకు వరి 7-8 ఎకరాల దాకా పోయింది. ఏం హార్వెస్టర్ దిగడానికి సుదా ఇబ్బంది ఉంది, లేదు కోయలేము. మొక్కజొన్న 20 క్వింటల వరకు వేసినాం, అది పోయింది, అది మొత్తం ఇరిగిపోయింది. ఏం లేకుండా ఇట్లా ఇరిగిపోయింది మొత్తం. ప్రతి ఒక్కరైతే సర్కారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. జరిగిన నష్టం అపారం. మనకు కరీంనగర్ రూరల్ మండలంతో పాటు అటు గంగాధర, రామడుగు, అటు హుజరాబాద్ నియోజకవర్గంలోని అనేక మండలాలు, అటు మానకొండూరు మండలంలో కూడా పెద్ద ఎత్తున గాలివాన దాదాపు ఒక గంట సేపు పాటు వర్షపు చినుకులకు బదులు పూర్తిగా రాళ్లే పడ్డాయి. దీంతో ఇట్లాంటి విధ్వంసకరమైన పరిస్థితి ఏర్పడింది. పంటలు ఎక్కడికక్కడి తుడిచిపెట్టుకుపోయి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తప్ప ఏమీ కనిపించలేదు. ఏటా పంట కోత సమయంలో వచ్చే అకాల వర్షాలు రైతుల్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. నిన్న కూడా కరీంనగర్ జిల్లాలో కురిసిన వడగండ్ల వాన రైతులకు పెను విషాదాన్ని, పెను నష్టాన్ని కలిగించింది. చూడొచ్చు, మనం గ్రామంలోని కరీంనగర్ రూరల్ మండలంలోని ఒక గ్రామంలో వరి పంట నేల కొరిగిన దృశ్యాలు, మొత్తం వడ్లన్నీ నేలరాలిన విషాదకరమైన ఘటనలు ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం పొలమంతా కూడా ఎక్కడికక్కడ పడిపోయింది. మొత్తం కోత, రేపో ఎల్లుండో వరి కోతలు కోసే సమయానికి 100 ఎకరాల్లో ఇట్లాంటి పంటలన్నీ కూడా నేల కొరిగినాయి. కొన్ని చోట్ల రాళ్లకు మొత్తం వడ్లన్నీ కూడా రాలిపోయినాయి. ఎక్కడికక్కడ రైతులకైతే చేతికి వచ్చి ఇక పంట రేపోయేలా కోసుకొని అమ్ముకొని పైసలు చేసుకుందామనే సమయానికి కురిసిన వాన వీళ్ళందరినీ కూడా పెద్ద నష్టానికి గురిచేసింది చెప్పచ్చు. వరి రైతులతో పాటు అటు మామిడి రైతులను కూడా తీవ్ర నష్టాలను కలిగించింది. కరీంనగర్ జిల్లాలో, అటు జగిత్యాల జిల్లాలో మనకు కావచ్చు, మన కరీంనగర్ జిల్లాలో కావచ్చు, నాణ్యమైన మామిడికాయలు పండుతాయన్న పేరుంది. కానీ ఈ వానలతోటి ఒక్కసారిగా మామిడికాయలను రాలిపోయినాయి. వరి రైతులకైతే ఇప్పటికీ ఇది 3వ సారి ఈ సీజన్లో. ఇప్పటికే సీఎం కేసీఆర్ వచ్చిన టైంలోనే పెద్ద ఎత్తున వర్షాలు పడి కూరగాయల తోటలు, పండ్ల తోటలు నష్టం జరిగితే ఇప్పుడు వరి పంటలకు సంబంధించి నష్టం జరిగింది. చాలామంది పొలం లేని నిరుపేదలు కూడా కౌలుకు బట్టి చేసుకున్నారు. ఈ ఇప్పుడు ఈ చామనపల్లికి సంబంధించి పొలం చూస్తే మాత్రం చేతికొచ్చే పరిస్థితి లేదు. ఏం లేదు సార్, ఏం లేదు. 100,000 50,000 దాకా పెట్టారు, 50,000 సుత అచ్చే పొల్యూషన్ లేదు, మొత్తం ఏం లేదు. ఈ అన్నమ రామచంద్ర కంటికేర దారులు ఏడుతారు. ఎప్పుడన్నా చూసిరా ఇట్లాంటి వాన? ఇట్లాంటి వాన నేనైతే ఇప్పుడు 70-80 ఉన్నా కానీ నేనైతే చూడలే. ఇటువంటిది రాళ్ళు, ఈ రాళ్ళు వాడుడు, ఈ అంత శేషుడు మొత్తం. మీరు చెప్పురే, మనకు పంట బీమా పరిహారాలు ఉండే ఎప్పుడన్నా ఇట్లా అనుకోని పంట నష్టం జరిగినప్పుడు మనకు పరిహారం కడితే గవర్నమెంట్ నుంచి పైసలు వచ్చేది. ఇప్పుడు పరిహారం లేదు, స్కీములు లేవు, ఏం లేవు. మరి ఇట్లా ప్రతి సంవత్సరం మనకు కరెక్ట్గా పంట కోత టైంలోనే పడుతున్నాయి. ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు ఈ గ్రామ కార్యదర్శి పంటల మీద బీమా చేసే అది అందరికి అవగాహన లేదు. కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ 1 వారం రోజులు 15 రోజులు ఉండి మీరు గిట్ట చేసుకుంటే మీకు ఇటువంటి నష్టం వచ్చినప్పుడు ఇది వర్తిస్తుంది. మీకు మేము ఉన్నాము అని గవర్నమెంట్ మాకు ఒకటి అది ఉండి రాపించుకొని మాకు ఆ సాయం చేస్తే మాకు ఇటువంటి టైంలో మేము దేవుడాన్ని మొక్కుతాం. మేము 6 కాలం చేసిన పంట నెల పాలైంది, ఇంకా 8 రోజులు అయితే మా చేతికి ఖర్చు పడ్డాం. అటువంటి అప్పుడు
మందు తాగి సవాలంటున్నా. మందు తాగి సత్తుడే ఏం లేదు ఇక. ఎకరానా 70-80 వేలు ఇప్పుడు 100,000 రూపాయలు అయినది 3 ఎకరాలకు. బాగా అనిపిస్తుంది. కరెక్ట్గా కోసుకుంటే పైసలు వచ్చు. ఇప్పుడు ఏమైనా పెట్టుబడి ఎక్కడికి తెచ్చి పెట్టారు, ఇప్పుడు ఎట్లా తీరుద్దాం అనుకుంటారు? మెత్తగా తీసుకొచ్చి పెట్టారు అంటే ఇప్పుడు మన దానికి సత్యంత దుఃఖం అంత అంత పని చేయాల్సిన అవసరం లేదు. కానీ సర్కారుని ఏం కోరుకుంటారు ఇప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలంటే? ఇప్పటికిప్పుడు మాకు ఈ బీమా అనేది మాకు సక్రమంగా గవర్నమెంట్ ఉండి రాపించి అందరి ఆమోదయోగ్యంగా ఉండి రాపిస్తే మాకు పావులో పరకు అత్తే కొంచెం తృప్తి అనిపిస్తుంది. అంతేకాని వీళ్ళు చేతుల వరకే ఉంటుంది కానీ వాళ్ళు చేసి చూపిస్తారు మాకు. ఇట్లాంటి బక్క రైతులు చాలామంది కౌలుకు పట్టుకొని భూములు చేసుకున్న రైతులకు ఇప్పుడు పంట చేతికి వచ్చే పరిస్థితి లేక దుఃఖాన్ని దిగమింగుకుంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వము ప్రతి ఏటా ఇట్లాంటి వర్షాలు కురుస్తున్నాయి, కళ్ళాలలో వడ్లు కొట్టుకపోవడం కావచ్చు, తర్వాత పంట కోతకొచ్చే టైంలో ఇట్లాంటి వర్షాలు పడి మొత్తం తుడిచిపెట్టుకపోవడం కావచ్చు జరుగుతూనే ఉన్నాయి. గత 10-15 ఏళ్ళుగా ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నా కూడా పంట బీమా పథకాలు ఇంప్లిమెంట్ చేయాలన్నా సోయి లేకపోవడం, రైతులకు అవగాహన కల్పించకపోవడం పట్ల వీళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వీటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, 6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.